మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ ఇన్ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్. ఇంటర్నేషనల్ న్యూస్, ముందుగా అంతర్జాతీయ వార్తా విశేషాల గురించి తెలుసుకుందాం. నేపాల్ లో తొలిసారి ఓ స్వలింగ జంట తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకుంది. దక్షిణాసియాలో స్వలింగ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసిన తొలి దేశంగా నేపాల్ నిలిచింది. నేపాల్ దేశ ప్రధానిగా ప్రస్తుతం పుష్పకమల్ దహల్ వ్యవహరిస్తున్నారు. సాంప్రదాయ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ తో కాకుండా తక్కువ కార్బన ఉద్గారాలను వెలువరించే పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచిన తొలి వాణిజ్య విమానంగా వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం నిలిచింది. వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం లండన్ నుంచి న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. సుస్థిర విమాన ఇంధనాన్ని వినియోగించిన వంట నూనెలను, జంతువుల వ్యర్థ కొవ్వులు, పాడైన మొక్కజొన్న నుంచి తీసిన సింథటిక్ కిరోసిన్తో కలిపి తయారు చేశారు. సిరియాలోని గోలెన్ హైట్స్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ వైదొలిగిపోవడాన్ని నిరసిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఈజిప్ట్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు పలికింది. 1967లో వాయువ్య సిరియాలోని గోలెన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. సిరియా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం బషర్ అల్ అసద్ వ్యవహరిస్తున్నారు. నేషనల్ న్యూస్ జాతీయ వార్తా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. త్వరలో చైర్మన్ సభ్యులను నియమించడంతో పాటు 2025 అక్టోబర్ 31 నాటికి ఈ ఆర్థిక సంఘం నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. 16వ ఆర్థిక సంఘం అందించిన సిఫారసులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2017 నవంబర్ 27 15వ ఆర్థిక సంఘాన్ని ఎన్కే సింగ్ అధ్యక్షన ఏర్పాటు చేయడం జరిగింది. మణిపూర్లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్తో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇటీవల శాంతి ఒప్పందం కుదిరింది. కేంద్ర హోంశాఖ మంత్రిగా ప్రస్తుతం అమిత్ షా వ్యవహరిస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎన్ బిరేన్ సింగ్ వ్యవహరిస్తున్నారు. దేశంలోనే తొలిసారి గవర్నర్ యొక్క ఏడీసీగా ఒక మహిళను ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్ మనీషా ఫాడీని నియమిస్తూ మిజోరం గవర్నర్ కంబపాటి హరిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. త్రివిధ దళాలకు చెందిన ఒక అధికారిని ఏడీసీగా నియమించుకునే అధికారం దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు గవర్నర్లకు ఉంటుంది. భారత వాయుసేన యొక్క అధిపతిగా ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్రామ్ చౌదరి వ్యవహరిస్తున్నారు. స్పోర్ట్స్ న్యూస్, క్రీడలకు సంబంధించిన వార్తా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జాతీయ క్రికెట్ అకాడమీ యొక్క డైరెక్టర్గా ప్రస్తుతం వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు యొక్క కోచ్గా ప్రస్తుతం ఆమోల్ ముంజుందార్ వ్యవహరిస్తున్నారు. మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా పారాగేమ్స్ డిసెంబర్ 2023 న్యూఢిల్లీలో జరగనున్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఇటీవల భోపాల్లో నిర్వహించడం జరిగింది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2023 ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. తిరిగి మళ్ళీ రేపటి సెషన్లో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్లో ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, 2024 చివరిలో భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపేందుకు కసరత్తు జరుగుతుందని నాసా అధిపతి బిల్ నెల్సన్ ఇటీవల భారత పర్యటనలో భాగంగా వెల్లడించారు. పాయింట్ నెంబర్ 2, 2050 వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని భారత్ సిద్ధం చేసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పాయింట్ నెంబర్ 3, నాసాను 1969 స్థాపించటం జరిగింది. పాయింట్ నెంబర్ 4, కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మంత్రిగా ప్రస్తుతం జితేంద్ర సింగ్ వ్యవహరిస్తున్నారు. 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 1, 2 మాత్రమే. సెకండ్ ఆప్షన్ 2, 3 మాత్రమే. థర్డ్ ఆప్షన్ 1, 4 మాత్రమే. ఫోర్త్ ఆప్షన్ 1, 2, 3, 4 మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 3. థర్డ్ ఆప్షన్ వచ్చేసి రైట్ అండి. 1, 4 మాత్రమే రైట్ ఆన్సర్స్. ఇప్పుడు 2, 3 పాయింట్స్కి వివరణ ఏంటో తెలుసుకుందాం. సెకండ్ పాయింట్ వివరణ వచ్చేసి 2050 వాణిజ్య అంతరిక్ష కేంద్రాన్ని భారత్ సిద్ధం చేసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది అని ఇచ్చారు. 2050 అనేది రాంగ్ ఆన్సర్ అండి. 2040 అనేది రైట్ ఆన్సర్.
అండ్ థర్డ్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి నాసాను 1969లో స్థాపించడం జరిగింది అని ఇచ్చారు. 69 అనేది రాంగ్ ఆన్సర్ అండి, 1958లో స్థాపించటం జరిగింది. సెకండ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ పాయింట్ వచ్చి బంగ్లాదేశ్లో గల రూప్పూర్ అణు విద్యుత్ ప్లాంట్కు రష్యా ఇటీవల తొలిసారిగా యురేనియంను సరఫరా చేసింది. సెకండ్ పాయింట్ వచ్చి బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రస్తుతం షేక్ హసీనా వ్యవహరిస్తున్నారు. థర్డ్ పాయింట్ వచ్చి బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆరిఫ్ అల్వీ వ్యవహరిస్తున్నారు. ఫోర్త్ పాయింట్, రష్యా రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెర్గీ లెవ్రో వ్యవహరిస్తున్నారు. ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 1-2 మాత్రమే, సెకండ్ ఆప్షన్ 2-3 మాత్రమే, థర్డ్ ఆప్షన్ 3-4 మాత్రమే, ఫోర్త్ ఆప్షన్ 1-2-3-4 మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 1. 1-2 మాత్రమే రైట్ ఆన్సర్స్ అండి. థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. ఇప్పుడు వీటి వివరణ ఏంటో తెలుసుకుందాం. థర్డ్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చి బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆరిఫ్ అల్వీ వ్యవహరిస్తున్నారని ఇచ్చారు. ఆరిఫ్ అల్వీ అనేది రాంగ్ ఆన్సర్ అండి. మొహమ్మద్ షహాబుద్దీన్ అనేది రైట్ ఆన్సర్. మొహమ్మద్ షహాబుద్దీన్ అనేది రైట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి రష్యా రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెర్గీ లెవ్రో అని ఇచ్చారు. సెర్గీ లెవ్రో అనేది రాంగ్ ఆన్సర్ అండి. సెర్గీ షోయిగు, షోయిగు అనేది రైట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ పాయింట్ వచ్చి భారత నౌకదళం కోసం 16 ఆధునిక సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ఆయుధ వ్యవస్థను సరఫరా చేయడానికి ప్రభుత్వం ఆధ్వర్యంలోని BHEL సంస్థ 2956 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాయింట్ నెంబర్ 2, SRGM అనేది మధ్యశ్రేణి ఆయుధ వ్యవస్థ, వీటిని నేవీలోని యుద్ధ నౌకలకు అమరుస్తారు. పాయింట్ నెంబర్ 3, హరిద్వార్లో BHEL కు చెందిన కర్మాగారంలో ఈ ఆయుధాలను తయారు చేస్తారు. పాయింట్ నెంబర్ 4, భారత నౌక దళాధిపతిగా ప్రస్తుతం అడ్మిరల్ ఆర్ హరికుమార్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 1-2 మాత్రమే, సెకండ్ ఆప్షన్ వచ్చి 2-3 మాత్రమే, థర్డ్ ఆప్షన్ వచ్చి 3-4 మాత్రమే, ఫోర్త్ ఆప్షన్ వచ్చి 1-2-3-4 మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 4. 1-2-3-4 అన్ని కూడా రైట్ ఆన్సర్సే. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, వలసలను అడ్డుకోవడానికి రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఇటీవల ఫిన్లాండ్ ప్రకటించింది. పాయింట్ నెంబర్ 2, ఫిన్లాండ్ దేశ ప్రధానిగా ప్రస్తుతం మెట్టే ఫెడ్రిక్సన్ వ్యవహరిస్తున్నారు. పాయింట్ నెంబర్ 3, ఫిన్లాండ్ ఏప్రిల్ 2023లో నాటోలో 31వ సభ్యదేశంగా చేరింది. పాయింట్ నెంబర్ 4, నాటో కూటమి యొక్క సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం మైకేల్ విలియం వ్యవహరిస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 1-2 మాత్రమే, సెకండ్ ఆప్షన్ వచ్చి 1-3 మాత్రమే, థర్డ్ ఆప్షన్ వచ్చి 3-4 మాత్రమే, ఫోర్త్ ఆప్షన్ వచ్చి 1-2-3-4 మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ 2. 1-3 మాత్రమే రైట్ ఆన్సర్స్, 2-4 రాంగ్ ఆన్సర్స్. ఇప్పుడు వీటి వివరణ ఏంటో తెలుసుకుందాం. సెకండ్ పాయింట్ యొక్క వివరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిన్లాండ్ దేశ ప్రధానిగా ప్రస్తుతం మెట్టే ఫెడ్రిక్సన్ వ్యవహరిస్తున్నారని ఇచ్చారు. ఇది వచ్చేసి రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి పెట్టేరి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చి వివరణ ఏంటంటే నాటో కూటమి యొక్క సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం మైకేల్ విలియం వ్యవహరిస్తున్నారని ఇచ్చారు. మైకేల్ విలియం కాదండి, జెన్స్ స్టోలెన్బర్గ్ వ్యవహరిస్తున్నారు. జెన్స్ స్టోలెన్బర్గ్ వ్యవహరిస్తున్నారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ 1, మొట్టమొదటి రక్షణార్థ గోళ ప్రాంతీయ న్యాయ సదస్సు ఇటీవల ముంబైలో జరిగింది. పాయింట్ నెంబర్ 2, ఈ సదస్సులో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ పాల్గొనడం జరిగింది. పాయింట్ నెంబర్ 3, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘ్వాల్ వ్యవహరిస్తున్నారు. పాయింట్ నెంబర్ 4, భారతదేశ అటార్నీ జనరల్గా ప్రస్తుతం తుషార్ మెహతా వ్యవహరిస్తున్నారు. 4 ఆప్షన్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 1-2 మాత్రమే, సెకండ్ ఆప్షన్ 2-3 మాత్రమే, థర్డ్ ఆప్షన్ 3-4 మాత్రమే, ఫోర్త్ ఆప్షన్
ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ టూ. రెండు మూడు మాత్రమే రైట్ ఆన్సర్స్. ఫస్ట్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ ఆర్ రాంగ్ ఆన్సర్స్. ఇప్పుడు వీటి వివరణ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వివరణ ఇప్పుడు నేను చెప్తాను. మొట్టమొదటి దక్షిణార్ధ గోళ ప్రాంతీయ న్యాయ సదస్సు ఇటీవల ముంబైలో కాదు, న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఫోర్త్ పాయింట్ వివరణ వచ్చి భారతదేశ అటార్నీ జనరల్గా ప్రస్తుతం తుషార్ మెహతా వ్యవహరిస్తున్నారని ఇచ్చారు. కానీ తుషార్ మెహతా అనేది రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకటరమణి, ఆర్ వెంకటరమణి వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ వన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సాధు వాస్వాని జయంతి అయిన నవంబర్ 25ను నో నాన్ వెజ్ డేగా ప్రకటించింది. పాయింట్ నెంబర్ టూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ వ్యవహరిస్తున్నారు. పాయింట్ నెంబర్ త్రీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం మంగుభాయ్ సి పటేల్ వ్యవహరిస్తున్నారు. మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చేసి ఫోర్ అండ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఒకటి రెండు మాత్రమే. సెకండ్ ఆప్షన్ రెండు మూడు మాత్రమే. థర్డ్ ఆప్షన్ ఒకటి మూడు మాత్రమే. ఫోర్త్ ఆప్షన్ ఒకటి రెండు మూడు మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ నెంబర్ వన్. ఒకటి రెండు మాత్రమే రైట్ ఆన్సర్స్. థర్డ్ వచ్చేసి రాంగ్ ఆన్సర్ అండి, ఐ మీన్ రాంగ్ పాయింట్. దీనికి మనం రైట్ ఆన్సర్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. థర్డ్ పాయింట్ వివరణ ఏంటంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం మంగుభాయ్ సి పటేల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, మంగుభాయ్ సి పటేల్ అనేది రాంగ్ ఆన్సర్ అండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆనంది బెన్ పటేల్ అనేది రైట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ వన్, అంతర్జాతీయ టీ ట్వంటీల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండగా, ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన మ్యాక్స్వెల్ ఆ రికార్డును సమం చేశాడు. పాయింట్ నెంబర్ టూ, జమ్మూ కాశ్మీర్కు చెందిన శీతల్దేవి మహిళల కాంపౌండ్ పారా ఆర్చరీ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచారు. పాయింట్ నెంబర్ త్రీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ప్రస్తుతం అనురాగ్ సింగ్ ఠాకూర్ వ్యవహరిస్తున్నారు. మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఒకటి రెండు మాత్రమే. సెకండ్ ఆప్షన్ రెండు మూడు మాత్రమే. థర్డ్ ఆప్షన్ ఒకటి మూడు మాత్రమే. ఫోర్త్ ఆప్షన్ ఒకటి రెండు మూడు మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ ఫోర్. ఒకటి రెండు మూడు అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. పాయింట్ నెంబర్ వన్, 2024 T20 ప్రపంచ కప్కు నమీబియా అర్హత సాధించింది. పాయింట్ నెంబర్ టూ, ఆఫ్రికా తరపున T20 కప్పు బెర్తు సంపాదించిన తొలి జట్టుగా నమీబియా నిలిచింది. పాయింట్ నెంబర్ త్రీ, 2024లో జరిగే T20 ప్రపంచ కప్కు ఇండియా మరియు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాయింట్ నెంబర్ ఫోర్, అంతర్జాతీయ క్రికెట్ సంఘం యొక్క చైర్మన్గా ప్రస్తుతం జెఫ్ అలర్ డైస్ వ్యవహరిస్తున్నారు. ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఒకటి రెండు మాత్రమే. సెకండ్ ఆప్షన్ రెండు మూడు మాత్రమే. థర్డ్ ఆప్షన్ మూడు నాలుగు మాత్రమే. ఫోర్త్ ఆప్షన్ ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ వన్. ఆప్షన్ నెంబర్ వన్, ఒకటి రెండు మాత్రమే రైట్ ఆన్సర్స్. మూడు నాలుగు రాంగ్ అండి. వీటి వివరణ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. థర్డ్ పాయింట్ది వివరణ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. 2024లో జరిగే T20 ప్రపంచ కప్కు ఇండియా మరియు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయని ఇచ్చారు. ఇండియా కాదండి, అమెరికా మరియు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫోర్త్ పాయింట్ వచ్చి, అంతర్జాతీయ క్రికెట్ సంఘం యొక్క చైర్మన్గా ప్రస్తుతం జెఫ్ అలర్ డైస్ అని చెప్పిచ్చారు. జెఫ్ అలర్ డైస్ కాదండి, గ్రెగ్ బార్క్లే వ్యవహరిస్తున్నారు. నైన్త్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ పాయింట్, యాజ్ ద వీల్ టర్న్స్ పుస్తక రచయిత రంజిత్ ప్రతాప్. పాయింట్ నెంబర్ టూ, ఇండియా ఫినాన్స్ మినిస్టర్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ టు ఎమర్జెన్సీ పుస్తక రచయిత రవీంద్ర భట్. పాయింట్ నెంబర్ త్రీ, సచిన్ అట్ ద రేట్ 50 సెలబ్రేటింగ్ ఏ మ్యాస్ట్రో పుస్తక రచయిత బోరియా మంజుందార్. ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఒకటి రెండు మాత్రమే. సెకండ్ ఆప్షన్
రెండు మూడు మాత్రమే. థర్డ్ ఆప్షన్ ఒకటి మూడు మాత్రమే. ఫోర్త్ ఆప్షన్ ఒకటి రెండు మూడు మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ నెంబర్ త్రీ, ఒకటి మూడు మాత్రమే. రైట్ ఆన్సర్స్ సెకండ్ వచ్చేసి రాంగ్ ఆన్సర్. అండ్ దీని వివరణ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సెకండ్ పాయింట్ వివరణ వచ్చి ఇండియాస్ ఫినాన్స్ మినిస్టర్స్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ టు ఎమర్జెన్సీ పుస్తక రచయిత రవీంద్ర భట్ కాదండి, భట్టాచార్య అనేది రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ పాయింట్ వచ్చి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడిగా ప్రస్తుతం టివి సోమనాథన్ వ్యవహరిస్తున్నారు. సెకండ్ పాయింట్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ప్రస్తుతం అజయ్ కుమార్ సూద్ వ్యవహరిస్తున్నారు. థర్డ్ పాయింట్ రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ప్రమోద్ చంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. ఫోర్త్ పాయింట్ లోక్సభ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం ఉత్పల్ కుమార్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఒకటి రెండు మాత్రమే. సెకండ్ ఆప్షన్ రెండు మూడు మాత్రమే. థర్డ్ ఆప్షన్ మూడు నాలుగు మాత్రమే. ఫోర్త్ ఆప్షన్ ఒకటి రెండు మూడు నాలుగు మాత్రమే. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ నెంబర్ త్రీ, మూడు నాలుగు మాత్రమే రైట్ ఆన్సర్స్. ఇవి వచ్చేసి రాంగ్ ఆన్సర్. వన్ అండ్ టూ పాయింట్స్కి ఇప్పుడు రైట్ ఆన్సర్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వివరణ వచ్చి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడిగా ప్రస్తుతం టివి సోమనాథన్ అని ఇచ్చారండి. టివి సోమనాథన్ కాదు, అజయ్ కుమార్ సూద్ వ్యవహరిస్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ వివరణ వచ్చి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ప్రస్తుతం అజయ్ కుమార్ సూద్ వ్యవహరిస్తున్నారని ఇచ్చారు, కానీ టివి సోమనాథన్ వ్యవహరిస్తున్నారు. ఇవి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన ప్రశ్నలు. తిరిగి మళ్ళీ రేపటి సెషన్లో కలుద్దాం. 4822